హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము మీకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది లాస్ట్ డేట్స్ ఇవన్నీ తెలియచేస్తాము అంటే చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇదైతే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేసుకోవచ్చు ఈరోజైతే మీకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే వేశారు ఇప్పుడైతే క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి అయితే వచ్చింది ఈ పొజిషన్స్ అనేవి సో ఇక్కడైతే మీకు త్రీ పొజిషన్స్ అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పొజిషన్ వేకెన్సీస్ అయితే వచ్చేసి నాలుగు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ అని చాలా క్లియర్గా చెప్పారు పాస్ ఇన్ ఎస్ఎస్సి విత్ డిప్లొమా ఇన్ ఎమ్మెల్టీ ఆర్ ఇంటర్మీడియట్ విత్ ఎంఎల్టీ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ నుంచి అయితే చేసి ఉండాలి ఫిజియోథెరపిస్ట్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఇచ్చారు మస్ట్ ఏ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీలో అయితే ఉండాలి అలాగే థర్డ్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్ పొజిషన్ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ అని చాలా క్లియర్గా ఇచ్చారు బిఎస్సీ నర్సింగ్ కానీ జనరల్ నర్సింగ్ కానీ అయితే చేసి ఉంటే ఉండాలి ఇవి ఫ్రెండ్స్ ఈ త్రీ పొజిషన్స్ అయితే వేసుకున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం కాంట్రాక్ట్ బేసిస్ అని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇప్పుడైతే వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చూద్దాము ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఫోర్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే వేసుకున్నారు అలాగే మీరు ఎప్పటికల్లా సబ్మిట్ చేయాలి అంటే ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదైతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఈ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వీళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇలా కిందకస్తే వచ్చేస్తే ఇక్కడైతే వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది అలాగే ఈ పొజిషన్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ల్యాబ్ టెక్నీషియన్కి స్టాఫ్ నర్సులకైతే ఉంది అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫిజియోథెరపిస్ట్ పొజిషన్కి అయితే ఉంది ఎవరి పేరున మీరు డిడి తీయాలంటే ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం దీని మీద అయితే మీరైతే డిడి అయితే తీయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఏ ఉన్నాయి ఒక అయితే స్టిక్ చేయాలి ఈ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో అది మెన్షన్ చేయండి అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి అడ్రస్ ఆఫ్ పర్టిక్యులర్స్ అంటే మీ పర్సనల్ బేసిక్ అడ్రస్ ఉంటుంది కదా అదైతే మెన్షన్ చేయాలి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే పెట్టండి ఈ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అలాగే ఎక్స్పీరియన్స్ జిరాక్స్ కాపీస్ ఇంకేమైనా రిలవెంట్ ఉంటే వాటిని డిమాండ్ డ్రాఫ్ట్ని అన్నీ అయితే వీళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది ఈ అడ్రస్కి అయితే పంపించాలి ఫ్రెండ్స్ ఇక్కడ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ టు వర్క్ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయద్దు అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్